हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल प्रियसखी। मैं चैनल रिबन पकोड़ा चेला चूदा। यूजुअल मैं स्वीट हाउस को कदा अभी इंट्लोने टेस्टी क्रिस्पी यम्मी चुस्की अंड सिंपल चुस्कुद कष्टी उ चूँ एंत वो गुल्लगा पोंगाई। सिंपल इंग्रीडियंट्स तो इंट्लो वाटितोने इंट्लोने ईजीगा 15-20 मिनट्स लो चेसुकोवच्चुंडी। 15-20 रोजुल पाटु निल्व कूडा उंटाई। मरि वेला चेयालो इप्पुडु चूद्दाम। वीटिकि कावाल्सिन इंग्रीडियंट 2 कप्पुल बिय्यं पिंडि, 1 कप्पु शनग पिंडि, 1 कप्पु पुट्नालु। पुट्नालनु ఒక మిక్సీ జార్ లో వేసి ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలి। ఇందులో సీక్రెట్ అంతా ఇక్కడే ఉండండి। వాము గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా తిగుతుంది। ఇలా ఇష్టం లేని వాళ్ళు పిండి కలిపేటప్పుడైనా వాము వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో జల్లడ పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పుట్నాలు, బియ్యం పిండి, ఇంకా శనగ పిండి కూడా వేసి బాగా జల్లించుకోవాలి। రేషియో గుర్తుంది కదండి, 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగ పిండి, 1 కప్పు పుట్నాల పొడి అన్నమాట। ఇవన్నీ వేసి పిండిని జల్లించుకోవాలి। అంటే సాఫ్ట్ పిండి కావాలి, మెత్తగా ఉండాలి, ఎక్కడ రవరవ లేకుండా, అందుకే జల్లించుకుంటే బెటర్। ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కన్నా కాస్త ఎక్కువే ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, ఇంకా 1 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి। నల్ల నువ్వులు వేయడం వల్ల దీనికి కలర్ఫుల్ గా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి। ఇవి అవైలబుల్ గా లేకపోతే తెల్ల నువ్వులే వేసుకోవచ్చు। అండ్ ఉప్పు కారం మీ టేస్ట్ కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇవన్నీ వేసి డ్రై ఇంగ్రీడియన్స్ వేసాక పిండి అంతా బాగా కలిపి ఇందులో వేడివేడిగా ఉన్న 2 గరిటెలు వెన్న గాని నూనె గాని వేసుకోవాలి। నేను ఇక్కడ వేడి వెన్న వేస్తున్నానండి, ఒక 2 గరిటెలు। వెన్న లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు। వేడిగా ఉండాలి, వేడిగా ఉన్న ఆయిల్ వేయడం వల్ల బాగా పొంగుతాయి ఇవి। వేడి వెన్న వేసాక మొత్తం ఈ వెన్నంతా పిండికి పట్టించాలండి। వాటర్ వేసే ముందే ఈ వెన్నంతా పిండికి బాగా పట్టించాలి। ఇలా మొత్తము వెన్నంతా పిండిలో కలిసాక ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి। మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా పిండి కలుపుకోవాలి। కొంచెం గట్టిగా అయినా పర్వాలేదు, కానీ లూజ్గా అయితే అసలే కలపకండి। గట్టిగా కలిపితే ప్రాబ్లం ఏం లేదు, బట్ మనము మురుకుల పావులో పెట్టి అది తిప్పుకుంటాం కదా, మురుకులు ఒత్తుకున్నప్పుడు కష్టం అవుతుంది గట్టిగా ఉంటే, అంతే, అంతకుమించి ప్రాబ్లం ఏం లేదు। బట్ లూజ్గా అయితే మాత్రము మూకుట్లో వెయ్యగానే అన్నీ మాడిపోతాయి, పిండి అంతా విచ్చుకుపోయినట్టు అవుతుంది, కాబట్టి లూజ్గా అసలే కలపకండి। సాధ్యమైనంత గట్టిగానే కలుపుకొని చూడండి, ఇలాంటి పావులో ఈ షేప్ ఉన్న బిల్ల పెట్టుకొని, అంటే రిబ్బన్ పకోడాకి వీలుగా ఉండే బిల్ల పెట్టి ఇది కొంచెం ఆయిల్ రాసుకోవాలి మురుకుల పావుకి। ఆయిల్ రాసి పిండిని ఇలా కొంచెం పొడవుగా ఉండలా చేసుకొని ఇందులో పెట్టి వేడి నూనెలో ఉతుకోవాలి మురుకుల్లా। ఇలా మురుకులు ఒత్తుకున్నాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి। హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతాయి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అన్నీ। ఒక 4-5 నిమిషాలు ఒకవైపు వేగాక మరోవైపుకు తిప్పుకోవాలి, ఇంకోవైపు తిప్పి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇవి మరీ ఎర్రగా ఏం కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ తక్కువగానే ఉంటుంది, మరీ ఎర్రగా అయ్యే వరకు ఉంటే టేస్ట్ మారిపోతుంది, కాబట్టి చూడండి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేస్తే సరిపోతుంది। ఇలా బ్యాచెస్లా మనకు కావాల్సినన్ని రెడీ చేసుకోవచ్చు। ఇవి 15-20 రోజుల పాటు ఉంటాయి, అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి। ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి। చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, అండ్ వెరీ టేస్టీ టీ టైమ్ స్నాక్ అన్నమాట ఇది। ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది। మీకు ఏ స్వీట్ షాప్లో కూడా ఇంత టేస్టీగా రావు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।